జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరొక నిర్ణయంతో ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అదే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ని అందిస్తూ వచ్చింది ఎప్పటి నుంచి. అయితే ఇక నుంచి నగదు బదిలీ పథకం ద్వారా ఆ బిల్లులు చెల్లించబోతున్నారు అనేది. అంటే ఇప్పటివరకు ఉచిత విద్యుత్ అందుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో దానికి ఇక నుంచి వాళ్ళే బిల్లులు కట్టుకోవాలి. తర్వాత దాన్ని నగదు బదిలీ పథకం ద్వారా ఆ సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి దాంట్లో డబ్బును జమ చేస్తుంది ప్రభుత్వం. త్రూ ఒక్కొక్కసారి దాని ద్వారా నేరుగా చెల్లించడానికి కూడా బిల్లులు చెల్లించడానికి కూడా వీలుంటుంది అనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వెర్షన్. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కానీ ప్రజలకు కానీ వస్తున్న అనుమానాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఒకప్పుడు గ్యాస్ సబ్సిడీ పథకం ఎలా ఉందో ఎంత ప్రతిష్టాత్మకంగా చెప్పారు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వట్లేదు, కేంద్రం మాత్రమే ఇస్తుంది, దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు, ప్రజలు కూడా అలా అలవాటు పడిపోయారు. మరోపక్క ఇప్పుడు ఈ విద్యుత్ బిల్లులకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆలోచన ప్రచారం ఏంటి అంటే, క్రమంగా ఈ పథకాన్ని ఎత్తేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతులకి ఇబ్బంది పెట్టే నిర్ణయమే అనేది. ఎందుకంటే రైతు ఖాతాలో ఈ డబ్బుని నేరుగా జమ చేస్తారు, కాకపోతే కౌలు రైతులకి పరిస్థితి ఏంటి అనేది. ఇక్కడ ఒకవేళ రైతు కనుక ఆ బిల్లు చెల్లించకపోతే ఆ విద్యుత్ కట్ అవుతుంది, కరెంట్ కట్ చేస్తారు, అప్పుడు మళ్ళీ కౌలు రైతు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ రైతు లబ్ధి పొందుతాడు కానీ కౌలు రైతు ఇబ్బంది పడతాడు అనేది. అంటే ఇలాగ రకరకాల అంశాలను అయితే తెర మీద తీసుకొస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది అనేది. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు ఉచితంగా ఈ విద్యుత్ పొందుతున్నారు, వ్యవసాయ విద్యుత్ని. వీరందరికీ కరెంటు బిల్లుల కోసం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు జమ చేస్తాము అనేది. దీన్నే వామపక్షాలు అలాగే విపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా విద్యుత్ వస్తుండడంతో కౌలు రైతులు కూడా దాన్ని వాడుకుంటున్నారు, బోర్లు ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఇప్పుడు కనుక అదే కనుక తీసేస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇక ప్రధానంగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుంది. ఈ పథకం కనుక అమల్లోకి వస్తే రైతుల కష్టాలు పెరుగుతాయి తప్ప తగ్గవు, ఇది సరైన నిర్ణయం కాదు అనేది. నిజంగా ఈ నగదు బదిలీ, ఈ విద్యుత్కు సంబంధించి, బిల్లులకు సంబంధించి అనే పథకాన్ని చాలా సాహసం చేసి తెర మీద తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవాలా, లేదంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఈ పథకం ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం బాగా జరిగిపోతుంది. ఆ ప్రచారాన్ని కట్టడి చేయాలంటే దానికి సంబంధించి ఎటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తారు, రైతులకు భరోసా కల్పించే విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనేది, ఎటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు అనేది ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.